హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తమ్ అకాడమీ. సో చాలా మంది స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, అందరు అడుగుతున్న క్వశ్చన్ ఒకటే, సార్ ఏదైతే ఇప్పుడు మా పిల్లల్ని ఇంజనీరింగ్ లో జాయిన్ చేస్తున్నామో వాళ్ళకి ల్యాప్టాప్ అవసరం ఉంటుందా అని పేరెంట్స్ అడుగుతున్నారు. అండ్ స్టూడెంట్స్, సార్ మీ ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటున్నాం, ఏ ల్యాప్టాప్ అయితే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి చాలా మంది అయితే అడగడం జరుగుతుంది. సో మీ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ చేసేస్తానండి. సో ముందుగా ఫస్ట్ వచ్చేసి అసలు మీకు ఇంజనీరింగ్ కి ల్యాప్టాప్ కావాలా వద్దా? సో ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా బెటర్ ఏంటంటే ఇప్పటి నుండి ల్యాప్టాప్ అయితే తీసేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా వరకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీ కాలేజ్లో ల్యాబ్ ఉన్నా సరే ఆ పర్టికులర్ ల్యాబ్ లోనే హార్డ్లీ మీకు ఏంటంటే 1 or 2 hours మాత్రమే దొరుకుద్ది పర్ వీక్. బట్ ఇంట్లో మీకు ల్యాప్టాప్ ఉన్నట్టయితే మీరు ఇంకా ఓన్ గా ఏమైనా నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా చాలా వరకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఓకే సార్ ల్యాప్టాప్ కావాలంటున్నారు బట్ తక్కువ కాస్ట్ లో మంచి ల్యాప్టాప్స్ ఏమున్నాయి కొంచెం రికమెండ్ చేయండి అని కూడా చాలా మంది అడగడం జరిగింది. సో అవి కూడా నేను మీకు చెప్తానండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని మీకు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అండి, అన్ని ఒకే కంపెనీని రికమెండ్ చేయట్లేదు, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ల్యాప్టాప్స్ విత్ బెస్ట్ కాన్ఫిగరేషన్ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఏవైతే ఈ ల్యాప్టాప్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నానో వీటిలో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. అన్ని కూడా బెస్ట్ కాన్ఫిగరేషన్ అనమాట. మెయిన్లీ మీ సాఫ్ట్వేర్ వైజ్ అవ్వచ్చు అండ్ ఏదైతే మీ ప్రాక్టీస్ పరంగా అవ్వచ్చు, ప్రోగ్రామింగ్ అవ్వచ్చు, కోడింగ్ అవ్వచ్చు, ఎనీథింగ్ మీకు ఈ ల్యాప్టాప్ లో హ్యాపీగా అయిపోతాయి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా అండ్ తక్కువ కాస్ట్ లో కూడా ఉంటాయి ల్యాప్టాప్స్ అన్ని కూడా. సో ఏమున్నాయి సార్ ల్యాప్టాప్స్, ఏ రేంజ్ లో ఉన్నాయి ఏంటి చెప్పండి అన్నట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చండి. ఫస్ట్ ది ఆసిస్ వివో బుక్ అండి, 14 inch అండ్ ఇది వచ్చేసి మనకి 8 GB ర్యామ్, 512 GB SSD, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, విండోస్ 11, ఆఫీస్ 2021, గ్రే, 1.60 kg. ఇది ఈ ల్యాప్టాప్ తాలూకా డీటెయిల్ అండ్ ప్రెసెంట్ మనకి అమెజాన్ లో 29,990 అవైలబుల్ గా ఉంది. సో ఏవైతే ల్యాప్టాప్స్ మీకు చూపించబోతున్నాయి అన్నిటి లింక్లు కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డైరెక్ట్ గా మీరు డిస్క్రిప్షన్ నుంచి ఈ ల్యాప్టాప్స్ అన్ని కూడా చూసుకోవచ్చు. చూసుకొని మీకు ఏదైనా నచ్చినట్టయితే అది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ల్యాప్టాప్ వచ్చేసండి మనకి లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్. ఇది వచ్చేసి మీరు చూసినట్టయితే 15.6 inches అండి. ఇది వచ్చేసి మనకి 8 GB ర్యామ్, 256 GB SSD, విండోస్ 11, ఆఫీస్ 2021, 2 year వారంటీ, 3 months గేమ్ పాస్, ప్లాటినం గ్రే, 1.7 kg. ఇది వచ్చేసి మనకి 27,490 అవైలబుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ మీరు చూసినట్టయితే హానర్ మ్యాజిక్ బుక్ అండి. ఇది వచ్చేసి మనకి 15.6 inches, 8 GB, 256 GB PCLE SSD, విండోస్ 10, అల్యూమినియం మెటల్ బాడీ, 1.56 kg. ఇది వచ్చేసి మనకి 29,990 అవైలబుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హెచ్పీ 14S అండి, ఇంటెల్ పెంటియం సిల్వర్ N600, 8 GB ర్యామ్, 256 GB SSD, 14 inches, మైక్రో ఎడ్జ్ డిస్ప్లే, USD గ్రాఫిక్స్, అలెక్సా, డ్యూయల్ స్పీకర్స్, ఫాస్ట్ ఛార్జ్, విండోస్ 11 హోమ్, ఎంఎస్ ఆఫీస్. ఇది వచ్చేసి మనకి 29,890 అవైలబుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యాసర్ ఆస్పైర్ 3 ల్యాప్టాప్ అండి, విండోస్ 11 హోమ్, 8 GB, 256 GB SSD, 15 inches, 1.9 kg. ఇది మనకి 29,900 అవైలబుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏసర్ ఎక్స్టెన్సర్ 15 లైట్ వెయిట్ ల్యాప్టాప్ అండి, ఇది 15.6 inches, 8 GB ర్యామ్, 256 GB SSD, విండోస్ 11 అండి, ఇంటెల్ USD గ్రాఫిక్స్, 1.7 kg. ఇది మనకి 29,990 అవైలబుల్ గా ఉంది. సో ఏవైతే ఇప్పుడు నేను మీకు ల్యాప్టాప్ చూపించానో 30,000 లెస్ దాన్ లోనే ఈ ల్యాప్టాప్స్ అన్ని కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ప్రెసెంట్ అమెజాన్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి కాబట్టి ప్రెసెంట్ మీకు ఆఫర్ ప్రైజ్ ఇక్కడ చూపిస్తున్నాను. సో ఏవైతే నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, డైరెక్ట్ గా లింక్స్ ద్వారా మీరు ఈ ల్యాప్టాప్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఏదైనా మీకు నచ్చినట్టయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రెసెంట్ మనకు చాలా వరకు ల్యాప్టాప్స్ అన్ని కూడా 25-30%, 40% ఆఫ్ లోనే రన్ అవుతున్నాయి. ఏదైతే దసరా సీజన్ కాబట్టి చాలా వరకు ఆఫ్స్ అయితే ఉన్నాయి. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది పర్చేస్ చేసుకోవాలనుకుంటే దీని ద్వారా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ కానీ ఏమన్నా పర్టికులర్ బ్యాంక్స్ డెబిట్ కార్డ్స్ కానీ ఏమన్నా ఉన్నట్టయితే వాటి మీద ఈఎంఐ పద్ధతిలో కూడా మీరు ల్యాప్టాప్స్ తీసుకోవచ్చు. అండ్ క్రెడిట్ కార్డ్స్ అవి ఉన్నట్టయితే ఇంకొంచెం అడిషనల్ సేవింగ్స్ కూడా మీకు ఉంటాయన్నమాట. లైక్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నో కాస్ట్ ఈఎంఐ మనకి అవైలబుల్ గా ఉందండి, ఎటువంటి అడిషనల్ అమౌంట్ పే చేయక్కర్లేదు. టోటల్ కాస్ట్ ఏదైతే ఉందో ల్యాప్టాప్ కాస్ట్ అదే కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో పే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు క్యాష్ బ్యాక్స్ కూడా ఉన్నాయండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉందనుకోండి మీకు ఇంత క్యాష్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయి వస్తాయి. అండ్ అలాగే ఏదైనా మీ దగ్గర పాత ల్యాప్టాప్ ఉన్నది అది ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే అప్ టు 18,000 వరకు మీకు ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. అండ్ అలాగే బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి, కొన్ని క్రెడిట్ కార్డ్స్ మీద మనకి మినిమం పర్చేజ్ ఏదైతుందో దాని మీద 1,000 rupees ఆఫ్ అలా కూడా ఉంటాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ మనకి ప్రతి ల్యాప్టాప్ మీద కూడా మీరు చూసుకోవచ్చు అనమాట ఏమేమి ఆఫర్స్ రన్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి.
సో అవి కూడా మీరు యూజ్ చేసుకున్నట్టయితే ఇంకా కొంచెం తక్కువ ప్రైస్ మీకు ల్యాప్టాప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? సో మీ డౌట్స్ అయితే క్లియర్ అయిపోయి నేనైతే అనుకుంటున్నాను. సో ఇవ్వండి బెస్ట్ ల్యాప్టాప్స్ లెస్ దాన్ 30,000 లో మనకు ఉన్నవి. సో ఈ ల్యాప్టాప్ లో ఏది పర్చేస్ చేసుకున్నా బాగానే ఉంటుంది, ఎందుకంటే మీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో మీ నీడ్స్ కి మీ నెసెసిటీకి ప్రాపర్ గా సరిపోతాయి అనమాట. కాకపోతే ఈ మోడల్స్ అవి చూసుకోండి, మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అన్ని కూడా ప్రైస్ ఆల్మోస్ట్ ఒకే రేంజ్ లో ఉంటాయి, అన్ని కూడా మంచి ఫీచర్స్ ఉన్న ల్యాప్టాప్స్ అండ్ మంచి వారంటీ ఉంది, మంచి ఫీడ్బ్యాక్ ఉంది. సో అన్ని విధాలుగా కూడా మంచి ల్యాప్టాప్స్ నేను మీకైతే సజెస్ట్ చేస్తున్నాను. సో ఇందులో మీకు ఏదైనా తీసుకోండి. అండ్ ఎంతకన్నా హై ఎండ్ ఒకవేళ కావాలి సార్ మాకు అంటే హై ఎండ్ కూడా తీసుకోవచ్చు, బట్ మీకైతే హై ఎండ్ పెద్ద యూజ్ ఏం లేదనమాట. మరీ ఎవరో పెద్ద మల్టీమీడియా ఏదో చేసేస్తాం లేదంటే బాగా హైఫై గేమ్స్ ఏవో ఆడేసుకుంటాం అనుకుంటే అలాంటి వాళ్ళకి ఏంటంటే గ్రాఫిక్స్ కార్డు అడిషనల్ గా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే మీరు వాడేదానికి నార్మల్ మనం చూసే సినిమాలు అవ్వచ్చు, యూట్యూబ్స్ అవ్వచ్చు, నార్మల్ గేమ్స్ అవ్వచ్చు, మీరు ఏవైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు అండ్ కోడింగ్ వైజ్ అవ్వచ్చు, డెవలప్మెంట్ వైజ్ అవ్వచ్చు, సెక్యూరిటీ పరంగా అవ్వచ్చు, అన్ని విధాలుగా కూడా దీస్ ఆర్ ద బెస్ట్ ల్యాప్టాప్స్ అనమాట. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, డెఫినెట్ గా నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.